ఏదైతే వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కానీ బ్యారేజీలు కానీ రిజర్వాయర్లు కానీ ఏవైతే మనం నిర్మాణం చేస్తామో, లేదా కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో, మరి ప్రతి సంవత్సరం కూడా కనీసం మెయింటెనెన్స్ అనేది లేకపోతే చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అధ్యక్ష. నష్టం కంటే గత 5 సంవత్సరాల పాలనలో విధ్వంసం జరిగిందని చెప్పవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఈ కాలువల మీద కానీ డ్రైన్స్ మీద కానీ ఈ తూడు గురవుడెక్క వంటి తొలగింపు పనులు, అదేవిధంగా ఏదైతే డోర్స్, షట్టర్స్, రోప్స్ ఇటువంటివి రిపేర్లు, అదేవిధంగా గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్, అత్యవసరంగా గండ్లు పోడ్చడం ఇటువంటివి ఏవైతే గట్లు బలోపేతం ఇటువంటి అత్యవసరమైనటువంటి పనులు ఏవైతే మెయింటెనెన్స్ ఉంటాయో, మరి అవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా రబీ సీజన్ తర్వాత వేసవి కాలంలో చేస్తూ ఉంటాం అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే గత 5 సంవత్సరాల పాలనలో వీటికి మరామతులు మాటటుంచి కనీసం గ్రీజు పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితిలో కూడా రాష్ట్రంలో మనం చూసాం అధ్యక్ష. ఏదైతే పులిచింతల గేట్లు ఎట్ట కొట్టుకుపోయాయో, ఏదైతే మరి గుండ్లగమ్మ గేట్లు ఎట్ట కొట్టుకుపోయాయో, ఫెంచా ప్రాజెక్ట్ ఎట్లా కొట్టుకుపోయిందో, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 7-8 ఊర్లు మరి గాలిలో కలిసిపోయి 42 ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఆనాటి ఉన్నట్టు ముఖ్యమంత్రి తాడేపల్లి ప్రసాదం వదిలి కనీసం వాళ్ళు పరామర్శించినటువంటి పరిస్థితి కూడా లేదు అధ్యక్ష. ఇంత ఈ విధ్వంసం జరగడానికి కారణం ఏంటంటే ఏదైతే ప్రత్యేకించి, ఎందుకంటే మేము కూడా ఒక రైతు బిడ్డగా మన గోదావరి జిల్లా నుంచి వచ్చిన వ్యక్తిగా నేను కూడా చూడడం జరిగింది. పర్టికులర్గా ఇరిగేషన్ వ్యవస్థలో ఏదైతే సిఈఎస్సీలు ఎంత కీలకమో, లస్కర్లు అంటే ప్రతి కిలోమీటర్లకి బాధ్యతగా పనిచేసిన లస్కర్లు కూడా అంతే ముఖ్యమధ్యక్ష. 7224 లస్కర్లు అవసరం ఉంటే గత ప్రభుత్వం కనీసం 1517 లస్కర్లు మాత్రమే ఉండేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎంత దురదృష్టం అంటే వాళ్ళకి సంవత్సరం నుంచి లస్కర్లకే జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూడడం జరిగింది అధ్యక్ష. ఇంకా ఎంత అంగేమంటే ఇప్పుడే గౌరవ సభ్యులు అడిగారు ఏదైతే లిఫ్ట్ స్కీమ్స్, ఒక గౌరవ సభ్యులే కాదు ఏదైతే అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యులు కూడా వాళ్ళ నియోజక పరిధిలో ఆ లిఫ్ట్ స్కీమ్స్ నిలిచిపోయిన విషయం నా దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. మేము మొన్న ముఖ్యమంత్రి గారితో రివ్యూ సమావేశంలో కూడా చూస్తే 1040 లిఫ్ట్ స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే గత జగన్మోహన్ రెడ్డి పాలన పాపం ఫలితం 450 లిఫ్ట్ స్కీమ్లు మూతపడ్డాయి అధ్యక్ష. అందుకే ఇటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే మెయింటెనెన్స్ ఏదైతే ఉందో, ఏదైతే ప్లానింగ్ కమిషన్ చాలా క్లియర్ గా చెప్పింది సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయకట్టు ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఈ రాష్ట్రంలో మెయింటెనెన్స్ కోసం 983 కోట్ల రూపాయలు కేటాయించాలంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత కేటాయించింది అని అంటే సంవత్సరానికి 983 కోట్లు పెట్టాలని రికమెండ్ చేస్తే వీళ్ళు 5 సంవత్సరాలకి 125 కోట్ల అధ్యక్ష వాళ్ళు కేటాయించింది. అందుచేత ఇటువంటి విధ్వంసం ఈరోజు ఇరిగేషన్ వ్యవస్థలు మేము చూసాం అధ్యక్ష. దానికి ఎగ్జాంపుల్ కూడా ఇంకా క్లియర్గా ఏదైతే 2014-2019 అంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే క్యాపిటల్ హెడ్ కడ మెయింటెనెన్స్ మేము 5091 కోట్లు మేము కేటాయించాం అధ్యక్ష. అదే గత పాలనలో 5 సంవత్సరాల్లో 1340 కోట్లు అధ్యక్ష. అంటే ఎక్కడ 5091 కోట్లు, ఎక్కడ 1341 కోట్లు. అంటే దీంట్లో కూడా చిన్న డిఫరెన్స్ కూడా ఉంది అధ్యక్ష. ఎందుకంటే మా 5 సంవత్సరాలు ఆనాటి పాలనలో మాకు బడ్జెట్ 7 లక్షల కోట్లే. 7 లక్షల కోట్లు బడ్జెట్ ఉంటే మేము మెయింటెనెన్స్కి 5091 పెట్టాం. వీడికి 12 లక్షల కోట్లు బడ్జెట్ 5 సంవత్సరాల్లో ఉంటే వీళ్ళు పెట్టింది 1340 కోట్లు అధ్యక్ష. అంటే ఈ రకంగా ఇటువంటి ఇబ్బందులు ఇటువంటి ఉన్నవారే ఇటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది అధ్యక్ష. అందుచేతే నేను కూడా అసెంబ్లీ వస్తున్నప్పుడు కూడా చూస్తూ ఉన్నాం ఏదైతే ప్రతి శాసనసభ్యులు కూడా గత 5 సంవత్సరాల పాలన పాపాల వల్ల మరి చాలా రికమెండేషన్స్, వాళ్ళు కూడా పాపం వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో హామీలు ఇవ్వడం ద్వారా కానీ లేదా కాన్స్టిట్యూన్సీలో వాళ్ళ రైతుల నుంచి వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా నా దృష్టిలో కూడా తీసుకొస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా నేను కూడా అసెంబ్లీకి వచ్చినప్పుడు ఖాళీగా వస్తున్నాం కానీ వీళ్ళు ఇచ్చేటువంటి రికమెండేషన్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి అధ్యక్ష. ఇవన్నీ సవాళ్ళన్నింటినీ కూడా నేను అధిగమించి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సవాళ్ళన్నింటినీ కూడా ఎదుర్కొని మొన్ననే జూన్ 21వ తేదీనే ఈ యొక్క మెయింటెనెన్స్ కోసం ఈ గొరవడెక్క తూడు తొలగించడానికి 79 కోట్లు మొదటగా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మొన్న ఆగస్టు 8న 0.01 కోట్లు కేటాయించి ఈ పనులు చేస్తున్నాం అధ్యక్ష. వీటితో పాటుగా మొన్న అక్టోబర్ 2024వ తేదీన జియో 65 ద్వారా 284 కోట్లు
ఏదైతే 2,323 అత్యవసర పనులు ఏవైతే గుర్తించామో వాటికి నిధులు మంజూరు చేసాం అధ్యక్ష, అవి టెండర్ ప్రక్రియలో ఉన్నాయి, తొందరలోనే ఆ పనులు కూడా పూర్తవుతాయని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ యొక్క కాలంలో మాకు కూడా ఆలోచన ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూల్లో కూడా చాలా క్లియర్ గా చెప్పారు, ఏదైతే మూతబడినటువంటి లిఫ్ట్ స్కీమ్స్ ని మళ్ళీ ఎట్లా పునర్జీవనం చేయాలనేటువంటి ఆలోచన, అదేవిధంగా ఏదైతే 5 సంవత్సరాల్లో కనీసం ఒక తట్ట మట్టి కూడా సిల్ట్ తీయనటువంటి పరిస్థితులు, కాలువలు, డ్రైన్స్, రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో వాటి తీసేటువంటి ప్రక్రియ, అదేవిధంగా డోర్స్, షట్టర్స్, వీటి యొక్క రిపేర్స్, గ్రీజ్ మెయింటెనెన్స్, లస్కర్లు ఇటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ఏజెన్సీని పెట్టి ఇవన్నీ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం అధ్యక్ష. రాబోయేటువంటి రోజుల్లో పటిష్టంగా ఈ మెయింటెనెన్స్ ని చేస్తామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం అధ్యక్ష.